దీనికి 894వ పుట్టినరోజు పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. పుర ప్రజలంతా ఏకమై తమను అక్కున చేర్చుకున్న తిరుపతి జన్మదిన వేడుకల్లో మేము సైతం అంటూ పాలు పంచుకున్నారు. తిరుపతి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామి చతుర్మాడ వీధుల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్రతో తిరునగరి పులకించిపోయింది. గోవింద నామస్మరణతో పరవశించిపోయింది. సద్గురు శ్రీ రామానుజాచార్యులు తన అమృత హస్తాలతో ఫిబ్రవరి 24, 1130 శంకుస్థాపన చేయడంతో పాటు గోవిందరాజపురంగా నామకరణం చేయగా, నేడు తిరుపతిగా బాసెలుతున్న ప్రాంతానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరంలో కూడా ఆవిర్భావ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. 2000 కిందటి నుంచే మన తిరుపతి పుట్టినరోజు పండుగ నిర్వహించే నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి 3వ సంవత్సరం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలోనే స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. గోవిందరామ కీర్తనలు భజనలు చేస్తూ పుర ప్రజలు భక్తి ప్రపత్తులు చాటారు. ఇటు చెక్క భజనలు కోలాటాలతో కళాబృందాలు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ముందు వరుసలో కదిలాయి. పౌరాణిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తి చైతన్య యాత్ర కొనసాగింది. భక్తజనులు బిందెలతో పసుపు నీళ్లు పోసి ముగ్గులేసి భక్తిపూర్వకంగా స్వాగతించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తిరుపతి నగరపాలక సంస్థ సహకరించింది. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా పుర ప్రజలకు నగర మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయన శంకుస్థాపన చేయటం జరిగింది. 24/2/1130 తన 108 సంవత్సరాల వయస్సులో ఎన్ పెరుమారనర్ అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి ఆ స్వామి. ఎన్ పెరుమారనర్ అంటే ఆయన జీవితంలో 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక గొప్ప గుర్తింపు అది. సౌమ్య సంవత్సరం ఇది ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు దోచుకున్నది. ఈ పవిత్ర నగరంలో మనమందరము ఉండటం ఒక గొప్ప అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యం ఇది. ప్రపంచంలో ఎన్నో నగరాలు వచ్చినాయి, కొన్ని వేల నగరాలు పుట్టాయి పోయాయి. మనకంటే కూడా ప్రాచీనమైనటువంటి నగరాలు ఉండినాయి, కానీ వాటికి దేనికి కూడా ఏమాత్రము కూడా ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వలేదు. ఒక్క తిరుపతికి మాత్రమే ఆ మహద్భాగ్యం వెంకటేశ్వర స్వామి గెలువ వల్ల కలిగింది. మనుష్యులకు పుట్టినరోజులు ఉంటాయి, లేదా వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి మాత్రమే ఫలానా రోజున ఈ నగరానికి శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణం చేసినటువంటి ఆ జగద్గురువులను తలుచుకుంటూ నీ దయ వలన, నీ కృప వలన, నీ కటాక్షం వలన మేమందరం కూడా తిరుపతిలో ఉండగలిగేటువంటి మహాభాగ్యం మాకు కలిగింది. కలిగినందుకు మేము రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.